Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జనసేనకు పెరిగిన గిరాకీ, ఇంతకీ మైండ్ గేమ్ ఎవరిది? ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో 2.5 ఏళ్ల గడువు ఉన్న ఇప్పటి నుంచే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికలలో తమ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎవరితో కలిసి ప్రయాణిస్తే 2024 ఎన్నికలను గెలుచుకోవచ్చు, ఇప్పటి నుంచే పొత్తులు పెట్టుకుంటే ప్రత్యర్థుల కంటే ముందడుగు వేసే అవకాశం ఉంటుందని భావిస్తున్న విపక్షాలు అందుకు తగ్గట్లుగానే ముందుకు కదులుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా చంద్రబాబు, పవన్, సోము వ్యాఖ్యలు ఉన్నాయి. ఏపీలో ఎన్నికలకు మరో 2.5 ఏళ్ల గడువు ఉండగానే పొత్తుల చర్చలు వాడి వేడిగా సాగిపోతున్నాయి. ముఖ్యంగా గతంలో బీజేపీ కోసం జనసేన, టీడీపీ పోటీ పడగా ఇప్పుడు జనసేన కోసం బీజేపీ, టీడీపీ పోటీ పడుతున్నాయి. దీంతో ఆయా పార్టీల అధినేతల మైండ్ గేమ్ మొదలైపోయింది. దీంతో ఆ మైండ్ గేమ్ పైన మాటల తోటాలు పేలుతున్నాయి. చంద్రబాబు తమ పార్టీ కోసం చేస్తున్న ప్రయత్నాలతో అప్రమత్తమైన పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్లో పావులు కావద్దంటూ తన పార్టీ కార్యకర్తలకు సూచిస్తూ ఉండగా, ఏపీలో ఏ మైండ్ గేమ్నైనా అడ్డుకుంటామని బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ఏపీలో ప్రస్తుతం తాజాగా రాజకీయాలు జనసేన చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చేసింది. గతంలో జనసేనను లైట్ తీసుకున్న టీడీపీ, బీజేపీ ఇప్పుడు జనసేన గురించే ఎక్కువగా ప్రస్తావిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు జనసేన అధికార వైసీపీని వదిలి వైజాగ్ స్టీల్ విషయంలో తమపై పోరాటం చేస్తున్న కిమ్మనని బీజేపీ నేతలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేనను లవ్ చేస్తున్నానంటూ చంద్రబాబు కామెంట్స్ చేయగానే వెంటనే రంగంలోకి దిగిపోయారు. అంతేకాదు ఎవరి మైండ్ గేమ్లోనూ పడొద్దంటూ తన కార్యకర్తల్ని పవన్ అప్రమత్తం చేస్తూ ఉంటే దానిని సమర్థిస్తూ సోము వీర్రాజు ప్రకటనలు చేసేస్తున్నారు. దీంతో చంద్రబాబు మైండ్ గేమ్కు పవనే కాదు తాము కూడా వ్యతిరేకమంటూ చెప్పుకునేందుకు సోము శ్రమిస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేనతో పోలిస్తే బీజేపీతో పొత్తు కోసమే ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు తాజాగా రూట్ మార్చారు. క్షేత్రస్థాయిలో మారుతున్న పరిస్థితులు, స్థానికంగా పొత్తులు పెట్టుకుని టీడీపీ, జనసేన సాధిస్తున్న విజయాలు చంద్రబాబు మనసు మార్చుకునేలా చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటనల సందర్భంగా జనసేనతో పొత్తును టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు ముందే ప్రస్తావిస్తున్నారు. దీంతో చంద్రబాబు కూడా వారి మాటలకు స్పందిస్తూ తాను లవ్ చేస్తున్నా జనసేన నుంచి రెస్పాన్స్ లేదని బహిరంగంగానే ఒప్పేసుకున్నారు. దీంతో చంద్రబాబు జనసేన కోసం పడుతున్న పాట్లు ఒక్కసారిగా చర్చనీయాంశమయ్యాయి. ఓవైపు చంద్రబాబు, మరోవైపు బీజేపీ. తన కోసం అరులు చేస్తున్నా పవన్ మాత్రం లౌక్యం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికిప్పుడు బీజేపీని వీడి టీడీపీతో కలిసిన పవన్కు కానీ ఆయన పార్టీ జనసేనకు కానీ వచ్చే లాభం ఏమీ లేదు. అనవసరంగా బీజేపీని వీడి విమర్శల పాలవడం మినహా చేయగలిగిందేమీ లేదు. అందుకే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరు ప్రారంభించినా అందులో బీజేపీని ఒక్క మాట కూడా అనడం లేదు. రేపు పరిస్థితులు మారిపోతే అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ పోరును వాడుకోవచ్చని పవన్ భావిస్తున్నట్లు అర్థమవుతోంది. అలాగే ఇప్పటికిప్పుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే వైసీపీ రంగంలోకి దిగి ఇద్దరిని గతంలో లాగే బదనాం చేసే ప్రమాదం ఉందని పవన్ అంచనా వేస్తున్నారు. అలా కాకుండా ఎన్నికల సమయానికి టీడీపీతో జతకడితే ప్రయోజనం ఉంటుందనేది పవన్ వ్యూహంగా కనిపిస్తోంది.